నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రోహిణి కార్తె ఆగమనంతో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయింది. నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎండ వేడిమికి పిల్లలు వృద్ధులు అల్లాడిపోతున్నారు. అప్రకటిత కరెంట్ కోతలు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత నానాటికి పెరిగిపోతుంది. ప్రత్యేకించి మే నెల కావడం, పైగా రోహిణి కార్తె కూడా రావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పైగా అడపాదడపా కరెంటు కోతలు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే చాలు, ఎవరు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎండవేడిమికి పిల్లలు వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఇక తప్పనిసరి పనుల మీద బయటకు వచ్చేవారు టోపీలు కర్చీఫ్లు ధరించి తగిన విధంగా రక్షణ పొందుతున్నారు. గతంలో కొన్ని రోజుల పాటు వడగాలులు తీవ్రంగా ఉండగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఎండలు ఉక్కపోత మినహా వడగాలుల తీవ్రత లేదనే చెప్పవచ్చు. అయితే ఎండలు మాత్రం చుర్రుమనేలా ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు శీతల పానీయాలను తీసుకుని వేసవి తాపం నుండి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అయితే ఎండాకాలమైనా వానాకాలమైనా చలికాలమైనా పనిచేసుకుంటే గాని పూటగడవని బడుగు జీవులు వారి కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఎండను చూసి భయపడి ఇంట్లోనే ఉండిపోతే పూట గడవదు కదా అని చెప్తున్నారు. జనం బయట అట్లా ముందలా మాకు తాళకాలే ఉంటాయి. ఒక్కపోతే బాగుపోయి 7 గంటలకే మొదలవుతుందన్న, 7 గంటలకే మొదలు అయ్యి 8 గంటల మామూలుగా ఉంటుంది ఒక గంట. అక్కడి నుంచి ఇక మామూలుగా భయంకరంగా కాస్తున్నాయి. ఇక అసలు మన అల్లే కాటదన్న, మేమే తిరుగుతున్నాం మామూలుగా జనం లేకుండా ఖాళీగా ఇంట్లో ఉండలేక బయట జనం రావట్లా. రోజు 1000 మంది వాళ్ళు 4 గంటలు కూడా తోళ్ళకపోతున్నాం. 2 వారాల నుంచి 3 వారాల నుంచి భయంకరంగా ఉన్నాయి. ఎండలు ఉమ్మదం తీస్తుంది. ఎండలో తిరగాలంటే ఇబ్బందిగా ఉంది. మరి ఏం చేద్దాం, పొట్టల కోసం తప్పదు. ఏం పెట్టుకుంటామని పెట్టుకుంటే జనం కాకపోతారు. క్యాష్ వేసుకుంటే ఉండాలి. 2000 బ్రహ్మాండంగా ఉంది అసలు. ఉంటాం కూడా సాయంత్రానికి అసలు సహాయం ఉంటుందా, ఇబ్బంది మన తప్పదుగా. అది ఈ చేసుకుని తిన్నా లేకపోతే లేదు. ఎండ ఉంది, ఏం చేస్తారు, ఎందుకు లేదండి. ఉంది ఎండ బాగా కాస్తుంటే మంచులు కూడా లేవండి తాగడానికి. ఎందుకు లేదు, ఎండ బాగా కాస్తుందండి. ఇదే బేరంటాయి, తప్పదండి. నేను చేసేది పని. నగరంలో 23వ డివిజన్ లో ఈ రోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు ఎన్టీఆర్ సత్య జయంతిని పురస్కరించుకుని స్థానిక టీడీపీ నేతలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలుగు జాతి గర్వించదగిన నాయకుడు నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి కడా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని నగరంలోని 23వ డివిజన్ లో గురువారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా బాధితుల సహాయార్థం తులసి చారిటబుల్ ట్రస్ట్, శ్రీ సాయినాథ్ వృద్ధాశ్రమం, బ్లడ్ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కన్న ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, గంటా పెద్దబ్బాయ్, గంటా మౌలిక, కసుకుత్తి హనుమంతరావు, శరత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో గుంటూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ నాని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. అదేవిధంగా తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని గంటా మౌలిక సూచించారు. యుగానికి ఒక యుగ పురుషుడు పుడతాడు అన్నట్లు ఈ యుగానికి ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్ గారు. మరి ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ఆశయాలు అందరం కట్టుబడి మనం ప్రయాణం చేద్దామని చెప్పేసి ప్రమాణం చేద్దాం. ఎన్టీఆర్ అంటే ఒక ప్రపంచం. వారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 23వ డివిజన్ ఇక్కడికి వచ్చేసిన అతిథి గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి రావటం చాలా అందరికి కూడా శుభపరిణామం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, సోదరి సోదరిమణులు చాలామంది పాల్గొని ఈ రక్తదాన శిబిరం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కళ కోసం కాదు ప్రజల కోసమన్న ఒక చైతన్యవంతమైన నినాదాన్ని అటు సాంస్కృతిక రంగానికి ఇటు సాహిత్య లోకానికి అందించిన ఒక సజీవ స్రవంతి ఇఫ్తా అని ఇఫ్తా జాతీయ కార్యదర్శి ఘని తెలిపారు. సంస్థ 80వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు మల్లలింగం భవన్ ఇఫ్తా కార్యాలయం వద్ద పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం ఘని ప్రసంగించారు. ఇండియన్ నైటింగేల్ డాక్టర్ సరోజినీ నాయుడు అధ్యక్షతన ఇఫ్తా ఏర్పడిందని తెలిపారు.
ఈ సంస్థను గౌరవించి 1994లో భారత ప్రభుత్వం 2 రూపాయల తపాల బిల్లను విడుదల చేయడం గర్వకారణమని అన్నారు. ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఇన్‌చార్జ్ జంకాల అజయ్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో సిపి నగర కార్యదర్శి కోట మాల్యద్రి, ప్రజా నాట్య మండలి నగర అధ్యక్షులు కార్యదర్శులు మిట్టపల్లి మహేంద్ర, చెవుల పొన్నయ్య, నాయకులు నూతలపాటి చిన్న, చిన్ని తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడాను ప్రజా నాట్య మండలి పేరుతోటి అనేక వాళ్ళ ఆ రాష్ట్రాల పేరుతోటి ఇవాళ ఇంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఇవాళ మతోన్మాద శక్తులు ఇవాళ ఈ దేశాన్ని కబళించాలనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా అనేక కళారూపాలను తయారు చేసుకొని తన సాంస్కృతిక శస్త్రాలతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకు అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో ఇంకా ముందుకు వెళ్తున్నటువంటి పాత ఆశయాలను కార్యక్రమాలను నెరవేర్చుకొని ముందుకు వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. జూన్ 4న ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ జయంతోత్సవం నిర్వహిస్తున్నట్లు కళాదర్బార్ అధ్యక్షులు పొత్తూరు రంగారావు వెల్లడించారు. 4న ఉదయం నాథ్ సెంటర్లోని బాలు విగ్రహం వద్ద నివాళులర్పిస్తామన్నారు. సాయంత్రం విజ్ఞాన మందిరంలో బాలు పాటలతో కూడిన సంగీత విభావరి జరుగుతుందన్నారు. అలాగే వివిధ రంగాలలో ప్రముఖులకు బాలు జీవితం సాఫల్య పురస్కార ప్రదానం నిర్వహిస్తామని రంగారావు తెలిపారు. కళాదర్బార్ సభ్యులతో కలిసి అరండలపేటలో మీడియాతో మాట్లాడారు. జూన్ నెల 4వ తేదీ గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ పుట్టినరోజు అతి వైభవంగా జరుపుతున్నాం. ఆయన విగ్రహం పెట్టిన సంగతి గుంటూరు ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఉదయం 9 గంటలకి నా సెంటర్లో బాలుగారి విగ్రహం వద్ద మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు, మేయర్ కావేటి మనోహర్ గారు, బీజేపీ పార్టీ కార్యదర్శి శ్రీ పాదూరు నాభూషణం గారు మొదలగు వారందరి ఆధ్వర్యంలో ఈ విగ్రహదాత చెంపటా శ్రీనివాస్ గారు యుఎస్ఏ నుంచి వారు కూడా వస్తున్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు నా సెంటర్లో బాలుగారికి నివాళులు అర్పిస్తాం. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ ఎండాకాలం ఫుల్ ఏసీ ఆన్ చేసి ప్రేక్షకులందరికీ బాలు పాటల పట్టాభిషేకం చేస్తున్నాం. దాదాపు 12 మంది గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ సర్కిల్ని ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు పోతురాజు సమత, అశోక్ భారతి, బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అన్ని ప్రముఖుల విగ్రహాల ఐలాండ్లను ఆధునీకరిస్తూ ఎన్టీఆర్ సర్కిల్ని విస్మరించడం సరైన పద్దతి కాదని ఈ సందర్భంగా నసీర్ తెలిపారు. కార్పొరేషన్ పాలకవర్గం తక్షణమే స్పందించి ఎన్టీఆర్ సర్కిల్ని ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. గత 3 నెలల నుంచి ఈరోజు రేపు అంటూ కార్పొరేషన్ అధికారులు తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి అంతటి కారణం నగర మేయర్ కక్ష సాధింపు ధోరణితో నగరంలో ఉన్నటువంటి ముఖ్య కూడులు అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో సుందరీకరణ చేసేటువంటి కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు కేవలం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం దేనికని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. కుట్ర నీతులు పక్కన పెట్టి వెంటనే ఎన్టీఆర్ ఐలాండ్ మరమ్మతులు చేయాలి. రాబోయేటువంటి రోజుల్లో మీరైతే మీరు ఇది మొదలు పెట్టకపోతే మాత్రం తప్పనిసరిగా కార్పొరేషన్ ముట్టడి చేస్తాం, మిమ్మల్ని సీట్ల నుంచి దించే వరకు కూడా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వన్ టౌన్ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో ఈరోజు ఆయన కుమార్తె తూర్పు వైసీపీ నేత నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి, జిల్లా వైసీపీ అధ్యకులు డొక్కా మాణిక్వర ప్రసాద్, ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు నూరి ఫాతిమాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు సర్వమత ప్రార్థనలు, అనంతరం కేక్ కట్ చేసి పంచుకున్నారు. ఆయన ఆరోగ్యాలు, ఉన్నత పదవులతో నిండు నూరేళ్లు నూరి ఫాతిమా వర్ధిల్లాలని అతిథులు ఆకాంక్షించారు. ఫాతిమా గారిని ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన, మంచిగా ఆమెని కోరుకుంటున్నారు. ఏ విధంగా ముస్తఫా గారు చేశారు అదే విధంగా దానికన్నా మిన్నగా నేను చేయాలి, ఆమె చేయాలని నేను భగవంతుని కోరుకున్నా. ఎందుకంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన కూతురు కానీ కొడుకు కానీ ఎదుగుతుంటే సంతోషపడేవాళ్ళు మొట్టమొదటి తల్లిదండ్రులన్నమాట. అదేవిధంగా ఈరోజు ఆ భగవంతుడి ఆశీస్సులతో గుంటూరు నగర ప్రజల చేతుల్లో
నేను రేపు రాబోయే కాలంలో మరి ఎమ్మెల్యేగా అయితే నేనైతే నిలబెట్టబోతున్నాను. ఆమె కూడా సమకంగా ఉంది, ప్రజలందరూ కూడా సమకంగా ఉన్నారు. కాబట్టి ఆ గుంటనగర ప్రజల్లో నేను మరి రేపు రాబోయే ఎలక్షన్ లో ఆమెకి మరి నిలబెడతానికి ఆశీస్సులు సిద్ధమవుతున్నా. అదే విధంగా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు కూడా ఆశీస్సులు కూడా తప్పకుండా ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ నీలం ప్రభావతిని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. డాక్టర్ కిరణ్ కుమార్ ప్రస్తుతం జీజీహెచ్ జనరల్ సర్జరీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 1994లో విధుల్లో చేరి 2004లో అసోసియేట్ ప్రొఫెసర్ గా 2012లో ప్రొఫెసర్ గా పదోన్నతులు పొందారు. గతంలో విజయవాడ జీజీహెచ్ గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న అనుభవం డాక్టర్ కిరణ్ కుమార్ కు ఉంది. జీజీహెచ్ లో పలు అరుదైన శస్త్రచికిత్సలు చేశారు. డాక్టర్ కిరణ్ కుమార్ ను సూపరింటెండెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడంతో పలువురు వైద్యులు వైద్య సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఆధ్వర్యాన 10 మంది దివ్యాంగులకు ట్రై బైక్స్ పంపిణీ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ తో కలిసి ఎమ్మెల్యే ముస్తఫా పంపిణీ చేశారు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.